ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉన్నాము. సో మేము మా అందరం కూడా మా కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మేము ఇంటర్నేషనల్ ట్రిప్ దుబాయ్ వెళ్తున్నాము. సో ఎగ్జైట్ అయ్యి సో దుబాయ్కి వెళ్ళే ముందు చిన్న చిన్న మీకు కొన్ని కొన్ని డీటెయిల్స్ చెప్తాను, డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మీరు దుబాయ్కి మీరు ఎంటర్ అయిన తర్వాత గేట్ నెంబర్ 9 and 10కి ఎంటర్ అవ్వండి. అక్కడ మీ యొక్క ఏవైతే ఉంటుందో పాస్పోర్ట్ను అదేవిధంగా టికెట్ చూపించండి. అక్కడ నుంచి మీరు జస్ట్ రైట్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో మీకు చెక్ఇన్ లగేజ్ చెక్ఇన్ ఉంటుంది. ఆ లగేజ్ చెక్ఇన్లో మీ లగేజ్ చెక్ఇన్ వేసుకోండి. అక్కడే మీకు బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు. సో అక్కడ నుండి నేరుగా వచ్చిన తర్వాత మీరు ఇమిగ్రేషన్ ప్లేస్ ఇమిగ్రేషన్ దగ్గర రండి. అక్కడ ఏంటంటే మీ వీసా అడుగుతున్నారు, అదే మాదిరిగా మీ టికెట్స్ రిటర్న్ టికెట్స్ కూడా మీరు ఒకసారి చూపించండి. అక్కడ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత స్కానింగ్ అక్కడ ఏవైతే ఉంటుందో టోటల్గా మనం స్కాన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ కావచ్చు. జస్ట్ మీరు క్యారీ చేయాల్సింది వీసా ఒకటి, రిటర్న్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఒకసారి మీరు దగ్గర పెట్టుకోండి. అదే రకంగా మనకు బోర్డింగ్ పాస్ కూడా మీరు పెంచుకుంటే కనుక ఈజీ అవుతుంది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు డ్యూటీ ఫ్రీ అన్ని కస్టమ్ డ్యూటీ అన్ని ఫ్రీ ఉంటాయి. సో ఎంజాయ్ ద ట్రిప్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.